మార్నింగ్లో వేసేసరికి వాటర్ వచ్చేసింది, ఒక గంటలో మొత్తం నిండిపోయింది. చేళ్ళు పాములు అన్నీ దొరబడ్డాయి, పక్కనే కదా మరీ పొడవైన పక్కనే. ఇదిగో చెప్పు పెట్టి ఒక దాన్ని వత్త వత్త కొట్టే పక్కన నెట్టుకుంటా వచ్చేసేసి. చాలా దారుణంగా ఉంది సార్ విజయవాడ. ఎప్పుడు ఇలాగే చూడటం ఫస్ట్ టైం అండి. రామకృష్ణాపురం పైవారు కింద అమ్మ ఇవాడ పొద్దున్న నుంచి వచ్చేసి నేను ఆయన ఇళ్ళంతా నిండిపోయింది, ఇంకేం రాలేకపోయాము. ఇదిగో ఇట్లా బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడ్డాము నాన్న. అది సామాన్ మొత్తం ఉన్నాయి, ఇంకేంది ఏమో తేలేము. ఇంకా తేళ్ళు పాములు అన్నీ జరబడ్డాయి, పక్కనే కదా మరీ పొడవైన పక్కనే. అవి వచ్చినాయి ఇంకా బయటకు వచ్చేసాము తట్టుకోలేక భయం పుట్టి. తేళ్ళు పాములు ఫుల్గా ఇదిగో చెప్పు పెట్టి ఒక దాన్ని వత్త వత్త కొట్ట పక్కన నెట్టుకుంటా వచ్చేసేసాం. బాగా వచ్చింది నాన్న బియ్యం కానీ ఏం అసలు ఏం ఇంకేం చేస్తాం. ముందు ప్రాణాలతో ఉంటే చాలు, పిల్లలేమో ఫోన్లు చేసి ఎక్కడెక్కడ గోళ ముందు వడ్డి ఎక్కడని వచ్చేసాము నాన్న. మరి ముసలమ్మ ఒక ఆమె ఉంటే ఆడు పంపించేసాము, మా ఆడపడుచు వాళ్ళు ఉంటే తీసుకెళ్ళిపోయారు. బాగా అది ఇబ్బందిగా ఉంది నాన్న. ఇంకేం చేయాలి అమ్మా, 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. అది వరకు వచ్చింది నాన్న, 18 ఏళ్ళ నాడు ఒకసారి వచ్చింది. ఇప్పుడు బాగా అది వరకు వచ్చినా కూడా ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా ఏం చేస్తాము, తడుపుకోవటం చేయటం. మరి వెళ్ళలేము, బయటకు వెళ్ళి కొనుక్కోలేము, అంత సమత లేవు మా దగ్గర. మొన్న వరకు మేము అక్కడే ఉంటున్నాం, మరి సొంత ఇల్లు కొనుక్కోలేము కదా బయటకు వచ్చినాన. మరి ఇంకా అక్కడే ఉంటున్నాం తప్పదు. ఏం చేయాలి తెలవట్లేదు. వచ్చేసాము రావటానికి ముందు ప్రాణాలు కాపాడుకుని పొద్దున్న 9 వచ్చేసాం. అవన్నీ సర్దిన వరకు సర్దినా కానీ అన్ని పడిపోయినాయి పైన పెట్టేదానికి. ఇంకా ఇల్లు కూడా భయంగానే ఉన్నాను, రేకుల చెడ్డు పడిపోయింది. మామగారు ఉండే పూరిళ్ళు అయితే పడిపోతుందా పడేపోయి ఉంటుంది అది. అటు వెళ్ళలేదు వెళ్ళలేక ఇది అయిపోయింది అన్న. బాగా అసలు నష్టపోయాము. మరి ఎవరు రాలే, ఎట్లా వస్తారు? మేమే రాలేకపోతున్నాం, వాళ్ళైనా ఎట్లా వస్తారు నాయన? కాదు వాళ్ళని అనుకోవడానికి కూడా తప్పు లేదు. ఎంతమంది నన్ను చూస్తాడు మా అన్న, మా అన్న ఎంతమంది నన్ను చూస్తాడు, ఎక్కడికైనా వస్తాడు చెప్పు. మాలాంటోడే కదా ఆయన కూడా. ఆయన చల్లగా ఉంటే మేమందరం నున్నగా ఉంటాం ఉన్న దాంట్లోనే. వాటర్ ఇంట్లోకి కూడా వచ్చేస్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చాము. రెస్క్యూ టీమ్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. నందమూరి నగర్ మొత్తం వాటర్ మొత్తం ఫుల్ గా ఉన్నాయి. అసలు నందమూరి నగర్ తర్వాత జిఎస్ఆర్ కాలనీ అటు సైడ్ నున్న మొత్తం వాటర్ అంతా ఫుల్ గా ఉన్నాయి. వాటర్ ఇళ్లలో కూడా వచ్చేసినాయి. అందరూ 5 ఫ్లోర్ డాబాల మీదకో వెళ్ళి ఉన్నారు. బుడుమేరు కట్టు ఉంది కదండి, సో అది ఫుల్ అయిపోయి వాళ్ళు అది కొట్టేశారంటే వాటర్ మొత్తం ఇటు వచ్చేస్తున్నాయి. ఎవరు చెప్పలేదండి, సొంతిల్లే ఎవరు చెప్పలే. ఇంటిమేషన్ కూడా ఏమీ లేవు. వాటర్ వచ్చేస్తే వాటర్ వస్తున్నాయి అనుకున్నాము, సరే కొంచెం వరకే ఆగుతాయి అనుకున్నాం కానీ, బట్ హౌస్ లో కూడా ఎంటర్ అయిపోయింది. ఒక 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాం, ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. బాగానే ఉన్నా. ఇదిగోండి పాప నేను మా వారు వస్తున్నారు, ఇంకా ఆయన అక్కడే ఉన్నారు. ఇంకా చాలా మంది ఉంటారండి, చాలా మంది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రామలింగేశ్వర నగర్. ఎప్పుడు సెట్ అవుద్దో కూడా తెలీదు. వాటర్ ఉండే ఏరియా ఏం కాదండి, మొత్తం డ్రై ఏరియానే. వాటర్ కూడా ఏమీ రావు, బట్ ఫ్లడ్ వాటర్ అంతా ఇటు రావటంతో అటు వాళ్ళకి మునిగిపోయినాయి అని చెప్పి వాళ్ళు అది కట్ట కొట్టేశారంట. ఆ వాటర్ అంతా ఇటు వచ్చేస్తుంది, అది మొత్తం మునిగిపోయినాయి. ఏమో తెలీదు, 3 డేస్ పట్టొచ్చేమో. ఆల్మోస్ట్ ఇది 15 ఇయర్స్ బ్యాక్ లాగా వచ్చింది ఒకసారి ఫ్లడ్డింగ్. సో ఓవరాల్గా ఇప్పుడు అయితే నేను బళ్ళు అన్ని చాలా వరకు మునిగిపోయినాయి. ఆ చివరి ఇళ్లలో ఆల్మోస్ట్ అందరి సామాన్లు కూడా చాలా వరకు పాడైపోయినాయి, మునిగిపోయినాయి. వాటర్ ఆల్మోస్ట్ ఆ చివరి వరకు అయితే ఈ లెవెల్కి వచ్చేస్తుంది. నేను 5 ఫీట్ ఉన్నాను, ఆ చివరి వరకు ఇది వస్తుంది. సో ఇంకా లోపలికి వెళ్తే ఫుల్ నేను మునిగిపోతాను. వాళ్ళు రావాలంటే ప్రశ్న, చాలామంది వాళ్ళ ఖాళీ చేశారు అక్కడ ఆల్రెడీ. సో కొంతమంది ఉన్న వాళ్ళు మటుకు వాళ్ళ చుట్టాలు కొద్దిగా డాబా పైన ఉన్నవాళ్ళు అని ఉన్నారు. ప్రజెంట్ నా 3rd ఫ్లోర్ కాబట్టి పర్లేదు, బట్ ఏదైనా వాటర్ అన్ని ఇబ్బంది అనమాట. డ్రైనేజ్ ప్రాబ్లం ఏం లేదండి. లేకపోతే నేను మార్నింగ్ మీద కట్ట వెలగలేరు కట్ట తెగిందని చెప్పేసి అన్నారు. అటువైపు వెలగలేరు వైపు కూడా బాగా ఫ్లడ్డింగ్ ఉంది, మా సిస్టర్ వాళ్ళ హౌస్ అటే. సో ఆ వాటర్ అంతా ఇటు ఎక్కువ వచ్చేస్తుంది, ఇటు ఫ్లో ఎక్కువ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇటు 2 సందులు ఖాళీ ఉన్నాయి ఎక్కువ. సో ఆ 2 సందుల నుంచి ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ పైన ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, బట్ ఏంటంటే ఓన్లీ లోప కింద వారి వరకు చాలా వరకు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ఫ్లైఓవర్ కింద ఏరియా అనమాట. పొద్దున్న 8కి నిన్నైతే ఎవరు చెప్పలేదండి, హెచ్చరికలు ఏం చెప్పలా. మార్నింగ్లో వేసేసరికి వాటర్ వచ్చేసి ఒక గంటలో మొత్తం నిండిపోయింది.
సామాన్లు సర్దుకోవడానికి కానీ ఏం అవకాశం లేకుండా పోయింది. అన్ని సామాన్లు పాడైపోయినాయి, మంచాలు, ఫ్రిడ్జ్లు, బీరువాలు, అన్ని బట్టలతో సహా తడిచిపోయినాయి. ఒంటి మీద తీసుకున్న బట్టలు మాత్రమే ఉంది. ఎప్పుడంటే 15 సంవత్సరాల క్రితం జరిగిందండి ఇలాగ. ఈ మధ్యలో అయితే ఎప్పుడూ లేదు, ఇప్పుడే మళ్ళీ. కానీ మేము 2009 మేము ఇక్కడే అండి పుట్టి పెరిగింది, ఇక్కడే మేము ఉండింది, చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము. మార్నింగ్ 8 నుంచి వాటర్ వచ్చినాయండి. ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల బాగా మా ఇళ్ళలోకి కూడా వచ్చేసినాయి. సామాన్లు అన్ని పైన పెట్టుకున్నాం కానీ పాడైపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమందరం. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మంచం మొత్తం నిండిపోయింది. మంచం మీద పెట్టిన సామాన్లు కూడా నిండిపోయినాయి. ఇక్కడే ఉంటాం, ఇంకెక్కడ ఉండవు, రోడ్ల మీద ఉండాలి కదా. ఇంటికెళ్తాం లేకపోతే బట్టలతో 2 రోజులు పట్టింది అంటున్నారంట. విజయవాడలో నేను ఫస్ట్ టైం చూడటం ఇలాగా. నేను పుట్టిన గాంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇంత వర్షం కానీ ఇంత నీడ మునిగిపోవడం ప్లేస్ ఎక్కడ చూడలేదు. నేను ఎక్కడ చూసినా విజయవాడ అంతా చుట్టుపక్కల ఎక్కడ కాలు కదపడానికి వీల్లేదు. బాగా నీళ్లు బాగా వచ్చేసినాయి. ఏదో కొద్ది మెయిన్ రోడ్లు తప్ప మీద అంతా బాగా మునిగిపోయింది. చాలా దారుణంగా ఉంది సార్ విజయవాడ. నేను ఎప్పుడు ఇలాగ చూడటం ఫస్ట్ టైం అండి.